దీని గురించి పక్కన నిలబడాలి కదా. ఆ గొడవ విషయంనే అండ్ తప్పు జరిగింది అండ్ రాహుల్ మీద అటాక్ చేసిన తప్పు, ఎవరైనా వాళ్ళు పెద్దవాళ్ళైనా అనేది కాదు, తప్పు తప్పే. సో దాని గురించి ఇప్పుడు సీరియస్గా తీసుకుని దీనికి ఎవరు లేరు అనుకోవద్దు, వీఆర్ ఆల్ దేర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హోమ్ హీమ్ లవ్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అది కాకుండా ఎవరూ పబ్లోకి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు, బట్ అలా కొట్టడం, బాటిల్ తీసుకోవడం చంపేస్తారా ఏంటి, అలా కాదు, అహంకారం తప్పు, అది ఎవరు తప్పు దాన్ని సీరియస్గా చూసుకోవాలి. నేను కమిషనర్తో కూడా రేపు మాట్లాడతాను అండ్ విల్ స్టాండ్ బై, ఆయనకు ఒక ధైర్యం ఇస్తున్నాను అంతే. ప్రకాష్ మీరు పర్టికులర్గా రాహుల్ వెనకనే ఉన్నాను, రాహుల్ చేసింది కరెక్టే, రాహుల్ తప్పేం లేదు అని అన్నారు, ఎందుకు అన్నారు అంటే? ఎందుకంటే తప్పలేదని నాకు తెలుసు అండి కదండి. మీ సినిమా ఇండస్ట్రీ ఎందుకు పాపులర్ పర్సన్స్ని ఎవరు పడితే అక్కడ కూర్చొని వచ్చి కొట్టేస్తారా ఏంటి? అది సినిమా వీడి మీద కక్షతో కొట్టారని కాదు, ఆ బిహేవియర్ ప్యాటర్న్ తప్పు. పబ్లో పబ్లిక్ ప్లేసెస్లో అలా మీరు ఆ వీడియోస్లు చూస్తూ ఉంటే బాటిల్ తీసుకుని చంపేస్తారా ఏంటది, అది ఏం ధైర్యం, అది తప్పు కదా. ఇద్దరి మధ్య గొడవలు అవ్వచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మాట్లాడుకోవాలి, తప్పితే కానీ ఒక ఒగ్గురిని ఒకరిని పట్టుకొని 10 మంది పట్టుకుని కొట్టేయడమే, అది చూస్తూ నిల్చోవడం తప్పు కదా. గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? అలా గవర్నమెంట్ ఎక్కడికి వచ్చింది ఇక్కడ? అలా గవర్నమెంట్ అన్నారు కదా, ఎందుకు చెప్పారు? పోలీస్ అంటే గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ కదా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, రాహుల్ వెళ్ళి స్వయం ఇచ్చారు, ఎటువంటి కదలిక లేదు, అది చూస్తున్నాం కదా, ఎందుకు కదలిక లేదు, అందుకే అడుగుతున్నాం కదా, అడుగుదాం. ఇప్పుడు ఇంతమంది అయిన తర్వాత మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఈయనక దీనికి సంబంధం లేదయ్యా, వాళ్ళు మనం ఇప్పుడు ఏం చెప్తున్నారు మీకు, నాకేముంది, నేను ఏదైనా మీకు తప్పించుకుని మాట్లాడుతున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను కదా, ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు వచ్చారని అడిగారు, నాకు ఆయనకి ఏదో పని ఉందా అందుకు వచ్చాను తప్పితే వేరేం లేదు. ఈ విషయం గురించి అడగండి, చెప్తాను, ఆయన ఎందుకు లాగుతున్నారు? రీసెంట్గా ఇన్సిడెంట్ అయింది కదా, అలా మీకు అనిపిస్తుంది, అది ఇది 1+1 కాదంటున్నాను, వినండి, మళ్ళీ నా నోటి నుంచి 1+1 ఉందని చెప్పించాలని ఉంటే, ఎందుకంటే మీ ప్రశ్నలకి నా దగ్గర ఉన్న సమాధానం చెప్పొచ్చు, మీలో ఉన్న సమాధానం నేను చెప్పను కదా, అది చెప్తున్నాను కదా బంగారం. అది వేరే వేరే విషయంలో ఒక ఎమ్మెల్యే సంబంధించిన బంధువులు కాంప్రమైజ్ ఎందుకు కావాలండి? ప్రెషర్ లేదే, కాంప్రమైజ్ అయ్యే మూడ్లో లేడాడు, ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? తప్పు చేస్తే కాంప్రమైజ్ అవ్వాలి, తప్పు చేసిన వాళ్ళు కేసు పెట్టాము, కేసు పెట్టాము, కేసు ముందు వస్తుంది. అంటే అటాక్ కాగానే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయో, 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత వచ్చి కేసు పెట్టారని కూడా అదేంటో నాకు తెలియదండి, మీరు అడుగుతున్నారు, కేసు పెట్టాము, వి విల్ గో అహెడ్ విత్ ద కేస్, ఓకేనా? మై ఇంటెన్షన్ ఇస్ టు ఫైట్ ఫర్ జస్టిస్, ఓకేనా?